ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక పద్దును బుధవారం ప్రవేశపెట్టారు. వరుసగా 5వ సారి కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన నిర్మలమ్మ ఈసారి వేతన జీవులపై వరాలు కురిపించారు. పన్ను మినహాయింపును 7 లక్షలకు పెంచి వేతన జీవులకు ఊరట కలిగించారు. బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ పలు కీలక ప్రకటనలు చేశారు. ఇందులో భాగంగా కొన్నింటిపై దిగుమతి సుంకాల రాయితీ కల్పించగా మరికొన్నింటిపై పన్ను భారం వేయడంతో కీలక వస్తువుల ధరల్లో మార్పులు రానున్నాయి. బడ్జెట్ అమల్లోకి వచ్చాక ఏ వస్తువుల ధరలు తగ్గుతాయి, ఏవి పెరుగుతాయనే అంశంపై లుక్కేస్తే సిగరెట్ల ధరలు పెరగనున్నాయి. వెండిపై దిగుమతి సుంకాన్ని పెంచడంతో వీటి ధర మరింత ప్రియమయ్యే అవకాశాలు ఉన్నాయి. బంగారం, ప్లాటినంతో తయారు చేసే వస్తువులతో పాటుగా టైర్లు, ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే ఎలక్ట్రిక్ చిమ్నీలు, రబ్బర్, రాగి రేట్లు పెరగనున్నాయి. టీవీల విడిభాగాలపై కస్టమ్స్ సుంకాన్ని 2.5% తగ్గించడంతో టీవీల ధరలు తగ్గచ్చు. లిథియం అయాన్ బ్యాటరీలకు అవసరమైన మెటీరియల్ పైన కస్టమ్స్ ట్యాక్స్ తగ్గించారు. ఇవి కూడా రేట్లు తగ్గే వీలుంది. మొబైల్, ల్యాప్టాప్, కెమెరా లెన్సులు, ఎలక్ట్రిక్ వాహనాల రేట్లు సైతం తగ్గనున్నాయి.